ఆనందంతో జరుపుకోవాల్సిన బర్త్డే పార్టీ విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కమలాపురం గ్రామానికి చెందిన జాయి శ్రీకాంత్, సరియాపల్లి గ్రామానికి చెందిన సిసింద్రి అనే ఇరువురు యువకులు తమ స్నేహితుడు బత్తినివాసు పుట్టినరోజు వేడుకలు మందస మండలం రెట్టి సముద్ర తీరాన జరుపుకున్న అనంతరం సముద్రంలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సముద్రంలో దిగి ఈత కొడుతున్న క్రమంలో పెద్ద అలలు వచ్చి గల్లంతైనట్లుగా సహచరులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న మందస పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ చీకటి పడడంతో సోమవారం ఉదయం స్థానిక ఫిషర్మెన్ తో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గాలింపు పటిష్టం చేయాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన వ్యక్తుల జాడ తెలుసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాలు జారీ చేసినట్లు మందస తహసీల్దార్ పాపారావు చెబుతున్నారు. యువకులు గల్లంతైన సమయం నుండి 24 గంటలు తర్వాతే మృతదేహాలు బయటపడే అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తుఫాను హెచ్చరికలు వాతావరణ శాఖ జారీ చేస్తున్న నేపథ్యంలో ఆట విడుపుకు సముద్ర తీరానికి వెళ్లడం మంచిది కాదని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. తుఫాను సమయాల్లో మెరైన్ పోలీసులు మరింత పగడ్బందీగా గస్తీ కాస్తూ సందర్శకులకు హెచ్చరికలు జారీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.